Hi my dear children, welcome to QT TLMN Creations. In this video, we will learn how to write Vidyavarathi 2nd level 7th class English worksheet number 5. Worksheet number 5, first one, complete the following sentences using appropriate articles. In some cases, no articles are needed. Yes, ikkada sentence icharu, akkada బ్లాంక్ కూడా ఇచ్చినారు. ఈ బ్లాంక్స్లో ఆర్టికల్స్ ఏ అండ్ ది అనే ఆర్టికల్స్ వస్తాయి. వాటిని మనం ఇక్కడ చూస్ చేసుకొని, సో బ్లాంక్లో ఏ ఆర్టికల్ వస్తుందో చూస్ చేసుకొని మనము రాసుకోవాలి. సో ఆబ్జెక్టివ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆబ్జెక్టివ్ని మనము చూస్ చేసుకోవాలి. ఎస్, నెంబర్ వన్, షీఈస్-డాక్టర్. షీఈస్ ద, ఏ అండ్ నో ఆర్టికల్. షీ ఈజ్ ఏ డాక్టర్, ఏ. సో మనం ఇక్కడ బి రాసుకోవాలి, లేదా ఇక్కడ ఏనా రాసుకోవచ్చు. రాము ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. రాము ఈజ్ యాన్, నాట్ ద ఏ. సో యాన్ రాసుకోవాలి. బి, సో రాము ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. నెక్స్ట్ వన్, స్మితా విజిట్స్ డాష్ రిలేటివ్స్ ఇన్ చెన్నై. ఏ అండ్ ద నో ఆర్టికల్. సో మనం ఇక్కడ ద రాసుకోవాలి. సి, స్మితా విజిట్స్ ద రిలేటివ్స్ ఇన్ చెన్నై. నెక్స్ట్, ఇమ్రాన్ ఈజ్ వన్ ఆఫ్ డాష్ బెస్ట్ ఇంజనీర్స్ ఇన్ ద స్టేట్. అండ్ ఏ ద నో ఆర్టికల్. సో వన్ ఆఫ్ ద బెస్ట్, ద రాసుకోవాలి. అంటే సి. నెక్స్ట్, ఐ మెట్ డాష్ మోహన్ ఎస్టర్డే. ఐ మెట్ మోహన్ ఎస్టర్డే. ఇక్కడ ఆర్టికల్ ఏమీ రాదు. సో నో ఆర్టికల్ అని మనము రాసుకోవాలి. ఐ మెట్ మోహన్ ఎస్టర్డే. నెక్స్ట్, కరెక్ట్ అండర్లైన్డ్ జంబుల్ వర్డ్స్ ఇంటూ కరెక్ట్ వర్డ్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఎస్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో వీటి మనము ఇందులో వర్డ్స్ జంబులైనాయి. వర్డ్స్ అంటే ఈ అండర్లైన్ చేసిన వర్డ్లో లెటర్స్ అన్నీ కూడా జంబులైనాయి. సో ఈ లెటర్స్ మనం కరెక్ట్గా రాసుకోవాలి. ద ఆక్స్ కిల్లుడ్ ద యంగ్ ఫ్రాగ్. ఇక్కడ ఫ్రాగ్ ఉండాలి. సో FROG ఉండాలి. నెక్స్ట్, ద ఓల్డ్ ఫ్రాగ్ ఆస్క్డ్ హిజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వేర్ డిడ్ ద యంగ్ ఫ్రాగ్ గో. సో దాన్ని మనం ఇక్కడ రాసుకుందాము. సో పేరాగ్రాఫ్ లాగా మనం ఇక్కడ రాసేసుకున్నాము. నెక్స్ట్, రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ గివెన్ వర్డ్స్. స్వీట్కి ప్లూరల్ ఫార్ము స్వీట్స్. క్రికెట్, క్రికెట్స్. ఇక్కడ క్రికెట్ అంటే మనం ఆడుకునే ఆట కాదు. క్రికెట్ అంటే ఒక కీటకం, ఒక పురుగు అన్నమాట. సో క్రికెట్స్. చెర్రీ, చెర్రీస్. ట్రిప్, ట్రిప్స్. పార్క్, పార్క్స్. డాంకీ, డాంకీస్. నెక్స్ట్, రీడ్ ద గివెన్ క్యాలెండర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఎస్, ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు. సో ఈ క్యాలెండర్లో ఉన్న డేట్స్ అన్నీ కూడా మనము గమనించి అబ్జర్వ్ చేసి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ మంత్. ఈ మంత్లో మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి మనకు? హౌ మెనీ డేస్ ఆర్ దేర్? 1 to 31 డేస్ ఆర్ దేర్. సో మనం 31 డేస్ అని రాసుకోవాలి. దెర్ ఆర్ 31 డేస్ ఇన్ ద గివెన్ మంత్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ సెకండ్ సాటర్డే. ఈ సెకండ్ సాటర్డే ఎప్పుడు? చూడండి, ఇది ఫస్ట్ సాటర్డే, నెక్స్ట్ సెకండ్ సాటర్డే. సో 12th ఈజ్ సెకండ్ సాటర్డే. నెక్స్ట్ క్వశ్చన్, 5th May ఈజ్ సండే. ట్రూ ఆర్ ఫాల్స్? సో 5th May ఈజ్ సండే.
చూస్తే ఇక్కడ మనము ఫిఫ్త్ సాటర్డే అయింది సో దిస్ ఈజ్ రాంగ్ సో ఫాల్స్ నేమ్ ద డేస్ కవర్డ్ ఫర్ 5 వీక్స్ సో 5 వీక్స్ ఉండే డేస్ ఏవో ఇక్కడ మనం రాసుకోవాలి సో 5 వీక్స్ ఉండే డేస్ ట్యూస్డే వెన్స్డే అండ్ థర్స్డే సో మనం వాటి ఇక్కడ రాసుకుందాము ట్యూస్డే వెన్స్డే అండ్ థర్స్డే ఆర్ కవర్డ్ ఫర్ 5 వీక్స్ లాస్ట్ వన్ ఆన్ వాట్ డేస్ డూ సండేస్ ఫాల్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఎస్ మనకి ఇచ్చిన క్యాలెండర్లో సండేస్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి క్యాలెండర్ చూస్తే సండేస్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి 6th, 13th, 20th, 27th సో వాటిని ఇక్కడ రాసుకుందాం ఎస్ 6th, 13th, 20th, and 27th ఆర్ సండేస్ ఫాల్ ఇన్ ద మంత్ ఆఫ్ మే సో ఈ విధంగా వర్క్షీట్ మొత్తం కంప్లీట్గా రాసుకోవాలి ఓకే చిల్డ్రన్ వీ విల్ డిస్కస్ అబౌట్ అనదర్ వర్క్షీట్ ఇన్ అనదర్ వీడియో అంటిల్ దెన్ బాయ్ చిల్డ్రన్